మీకందరు ఒక విషయం సూటిగా చెప్తాను. ప్రొటెస్టెంట్లుగా ఉంటూ క్రిస్మస్ పండుగ జరిపిన వేస్టే. ఒక మాటలో సూటిగా చెప్పాలంటే ప్రొటెస్టెంట్లు జరిపేటువంటి క్రిస్మస్ అసలు అర్థమే లేదు. ఆ పదంలోని అర్థాన్ని కూడా వాళ్ళు పరిపూర్తి చేయడం లేదు. కథోలికుడుగా ఉంటే తప్ప క్రిస్మస్ పండుగకు నిజమైన అర్థం ఉండదు. అరే ఎందుకో చెప్పండి, అప్పుడే అర్థమవుతుంది అని అంటారా? సరే ఇప్పుడు పరిశీలిద్దాం. క్రిస్టమస్ అనేది రెండు పదాల కలయిక. అందులో మొదటిది క్రీస్తోస్, ఇది మనకు అందరికీ తెలిసిందే. సో దానికి అర్థం క్రీస్తు అని, యేసుక్రీస్తు అని. సో రెండవది మాస్, క్రైస్ట్ మాస్, రెండు కలిస్తే క్రిస్టమాస్ అయింది. సో దీని అర్థం, మాస్ అంటే అర్థం ఏంటి? దివ్య బలి పూజ. ప్రొటెస్టెంట్లకి క్రీస్తు తెలుసు, నేను అంగీకరిస్తాను, కానీ ఆ మాస్ అంటే దివ్యబలి పూజ అని ఉంది కదా, దాని గురించి ఏమైనా తెలుసా? మరి తెలియకపోతే క్రిస్మస్కు అర్థం లేనట్లే కదా. మొత్తంగా పరిశీలిస్తే క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా జరిపేటువంటి మాస్ను, అంటే దివ్యబలి పూజను క్రిస్టమాస్ అని పిలుస్తారు. సో దివ్యబలి పూజ అంటే ఏంటి? అప్పద్రాక్ష రసాలు క్రీస్తుని నిజమైన శరీర రక్తాలుగా మారేటువంటి అపురూప ఘటన. తండ్రి దేవునికి క్రీస్తు శరీరాన్ని అప్పగించి పాతకాలపు పాస్కా బలిని సూచించేటువంటి స్మరణ దివ్యబలి పూజ. మరి ఇది లేకుండా వారు క్రిస్మస్ను సంపూర్ణంగా ఎలా జరపగలరు? ఎందుకంటే వాళ్ళకు దివ్యబలి పూజ అంటే తెలియదు, వాళ్ళు క్రీస్తు శరీర రక్తాలను నమ్మరు. మరి అలాంటప్పుడు వాళ్ళది క్రిస్మస్ అవ్వదు కదా. బోధకుడు క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా మంచి ప్రసంగం చెప్తాడు. ఓకే, నేను కాదనట్లేదు, కానీ అందులోని రెండో భాగమైనటువంటి మాస్, అంటే దివ్యబలి పూజను నిర్వహించగలడా? అసలు కనీసం ప్రొటెస్టెంట్ బోధకులకి మాస్ అంటే ఏంటో, దివ్యబలి పూజ అంటే ఏంటో తెలుసా? నాకు తెలిసినంతవరకు వాళ్ళకి తెలియదు. ఇక ప్రజలకి ఏం చెప్తారు? ఆ లెక్కను ఆలోచిస్తే ప్రొటెస్టెంట్లు జరిపేది క్రిస్మస్ కాదు, వాళ్ళు జరిపేది క్రిస్ట షో. క్రిస్ట షో అంటే అదొక షో, లేదా క్రిస్ట ప్రోగ్రామ్, ఎందుకంటే అదొక ప్రోగ్రామ్ కాబట్టి, లేదా ఇంకా ఆలోచిస్తే క్రిస్ట ప్రీచింగ్, ఎందుకంటే ఆయన ఓన్లీ ప్రసంగం మాత్రమే ఉంటుంది. సో అది క్రిస్ట ప్రీచింగ్ అవుతుంది తప్ప క్రిస్ట మాస్ అవ్వదు. ఇంకోటి కూడా అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈ మధ్య కొన్ని, ఇప్పుడు మన ఏఆర్ రెహమాన్ కానీ ఈ మ్యూజిషియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని పబ్లిక్ షోలు ఏర్పాటు చేస్తుంటారు, ప్రజలందరినీ గుమిగూడేలాగా చేసి మంచి లైటింగ్ సిస్టమ్ అంతా పెట్టి డ్రమ్ములు కొడుతూ పండగ చేసేస్తారనమాట. సో అదేంటి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. ఈ రోజుల్లో ప్రొటెస్టెంట్లు చేయట్లేదా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ని? చుట్టూ లైటింగ్ మొత్తం భారీగా పెడతారు, అక్కడ సాంగ్స్ పడుతూ ఉంటారు, ఆ సాంగ్సే ఇంకా దేవబలి పూజ అంట. అంటే వాళ్ళకి ఇంకా మాస్ అనేది లేదు అందులో, ఓన్లీ క్రీస్తు ఉన్నాడు. ఓకే, నేను అంగీకరిస్తాను, కానీ క్రీస్తుకు సంబంధించినటువంటి మాస్ అనేది లేదు. కాబట్టి మీరు క్రీస్తు ఎంటర్టైన్మెంట్ అని పిలుచుకోవచ్చు, కానీ క్రిస్మస్ అనే పిలిచేటువంటి అది మాత్రం, ఆ హక్కు మాత్రం లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర దివ్యబలి పూజ అనేది లేదు. సో మీరు కావాలంటే పేర్లు మార్చుకోవచ్చు, బహుశా క్రిస్ట షో అని కానీ, క్రిస్ట ప్రోగ్రామ్ అని కానీ, క్రిస్ట ప్రీచింగ్ అని కానీ, క్రిస్ట ఎంటర్టైన్మెంట్ అని కానీ పెట్టుకుంటే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం. ప్రొటెస్టెంట్ సోదరులారా, పాస్టర్ల మాయాజాలంలో నుంచి బయటకు రండి. సిసలైన క్రైస్తవ్యాన్ని వారు మరుగున పడేసి ఒక కొత్త బోధన ఆరంభించారు. ఈ బోధ కేవలం 500 సంవత్సరాల క్రితం మాత్రమే ప్రారంభమైంది. నేను చెప్పింది తప్పు అని నిరూపించే ప్రొటెస్టెంట్ బోధకులు ఎవరైనా సరే ఉంటే నా నెంబర్ 9100365399 కాల్ చేయండి, చర్చిద్దాం. మేము జరిపేది క్రిస్ట షో కాదు బాబు, లేదా క్రిస్ట ప్రోగ్రామ్ కాదు బాబు, క్రిస్ట ఎంటర్టైన్మెంట్ కాదు బాబు, మేము జరిపేది క్రిస్ట మాస్ అని ఎవరైనా సరే చెప్పగలిగే బోధకులు ఎవరైనా ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి, అది స్క్రీన్ మీద కూడా కనిపిస్తూనే ఉంటుంది, ఫోన్ చేయండి, చర్చిద్దాం. అలాగే మిత్రులారా, ప్రొటెస్టెంట్ మిత్రులారా, కొత్తోళ్ళకి చర్చికి రండి, కలిసి క్రిస్మస్ని జరుపుకుందాం. అక్కడ ఉంటే మీరు క్రిస్మస్ని, క్రిస్ట మాస్ని జరుపుకోలేరు. థ్యాంక్ యూ ఆల్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.